మీ బ్లడ్ లోని గ్లూకోజ్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే 12 రకాల ఆయుర్వేద గుణాలున్న బి బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వాడండి. మీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి. స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ డైట్ కి యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి డైట్ లో మార్పులు చేర్పులన్నా చేశారండి? కాకపోతే అక్షరం కూడా మార్పు లేదు, కానీ నేను 4 పిల్లర్స్ చెప్పేవాడిని. ఇప్పుడు 5th అండ్ 5వది 6వది కూడా యాడ్ చేశాను. చెప్పండి. 5వది ఏంటంటే విటమిన్ డి. ఎండలో కూర్చుంటాం, ఎండలో కూర్చుంటాం, కానీ తర్వాత ఎండ నుంచి మనం మన శరీరం క్యాప్చర్ చేసే కెపాసిటీ తగ్గిపోతుందేమో. ఇదే చెప్తున్నానమ్మా. ఇక్కడ పప్పులో కాలేసింది ఎక్కడంటే, కొంతమంది డాక్టర్ల మిత్రులు చెప్తారు, అంటే పాజిటివ్ మంచి వెళ్ళాడు ఏదో వీళ్ళు చెబుతున్నారు కదా, రామకృష్ణ గారు చెబుతారు కదా, మేము ఎండలో కూర్చోమన్నాం, చూసాము మొన్న ఒక ఆయన చెప్తున్నారు, కానీ డి విటమిన్ రాలేదన్నారు. ఎలా వస్తుంది మీకు? మీరు ఫ్యాట్ ఇవ్వకుండా ఉంటే ఎలా వస్తుంది? మీరు ఫ్యాట్ తిని ఎండలో కూర్చుంటే వస్తుంది. రైట్. ఫుల్గా ఫ్యాట్ తిని మీరు ఎండలో కూర్చుంటే అది మారుతుంది. అర్థమైందమ్మా? బియ్యం లేకుండా ఒట్టు పొయ్యి పెట్టుకుని అన్నం ఎలా ఉంటావమ్మా? పొయ్యి అంటే సూర్యరశ్మి. బియ్యం ఉంటేనే కదా నువ్వు అన్నం మార్చగలిగేది. అన్నం అంటే డి విటమిన్ అనుకోమ్మా, ఆ జేలని బియ్యం ఉండాలిగా. అట్లానే నువ్వు ఫ్యాట్ని, నువ్వు దీన్ని మార్చాలంటే ఫ్యాట్ ఉండాలి కదా, డి విటమిన్ కదా మార్చాలంటే. రైట్. అది లేకుండా నువ్వు ఎలా మారుస్తావు? వీళ్ళు ఫ్యాట్ తినమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు డి విటమిన్ రాలేదు. అదే మీరు ఫ్యాట్ తీసుకుని దాంట్లో కూర్చోమనండి, నా డైట్లో 5లు 4లు 3లు ఉండే డి విటమిన్లు 70-80కి నెలలో వెళ్తాయి. ఎన్ని కేసులు బోల్డ్ అనే మన టెస్ట్ మనం పెడతాను చూడండి. అవును సార్, మీరు పంపిస్తున్నారు నాకు. నా దగ్గర ఓపెన్ ఉండదు, నాకు ల్యాబ్లు ఉంటాయమ్మా సొంత. ఇప్పుడు నువ్వు చేసావు అనుకో అంజలి, నీ రిపోర్ట్ ముందే అనుకు పెడతాను అనుకో. నీది నీ రిపోర్ట్లు కదా, నీ ల్యాబ్లు నేను ఎలా చేయగలను? అవును. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నాయి, ఇందులో తగ్గింది నేను పెడతాను, ఓపెన్గా పెడతాను కదా. అప్పుడు మీరు టైప్ 1 దగ్గర నేను పెడతాను. మన మధ్య ఒక పెద్ద డాక్టర్ గారు ఇట్లానే టైప్ 1 నేను గైడ్లైన్స్ ఇచ్చాను, ఒక్కరోజు టైప్ 1కి ఇన్సులిన్ లేకపోయినా చచ్చిపోతారని చెప్పాడు. చచ్చిపోతారని చెప్పాడు. ఒకరోజు లేకపోయినా చనిపోతారని నేను ఇది ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చారని ఘనంగా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నా దగ్గర కొన్ని వేల మంది ఒక్క ఇన్సులిన్ తీయకుండా ఏళ్ల తరబడి ఇవాళ అన్నాలు కూరలు తింటా ఉన్నారు టైప్ 1 వాళ్ళు, ఒక్క ఇన్సులిన్ వాడకుండా. సార్, అంటే ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి వాడుతున్న షుగర్ కోసం వాడే టాబ్లెట్ ఈరోజు మానేసి ఆపేసి మీ డైట్ తీసుకుంటే మేజర్గా ప్రాబ్లం ఏమి అవ్వదంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఏం జరుగుతుందంటే జాగ్రత్త గమనించమ్మా. సార్, నీకు ఒక పుండు ఏర్పడింది అనుకోమ్మా. ఈ పుండు ఏర్పడితే చేతి మీద మామూలుగా అది పుండు ఎలా పుడుతుంది, ఈ తోలు కొత్తది ఎలా వస్తుంది, 24 గంటలు వదిలేస్తే ఒక లేయర్ ఏర్పడుతుంది, ఆ తర్వాత ఇంకో లేయర్ వస్తుంది, మరస 24 గంటల తర్వాత. అలా ఒక వారానికో 10 రోజులకు నీ ఉండే లేయర్లని కవర్ అయ్యి కవర్ అవుతుంది. అలోపతి మందు అంటే ఏంటి దశ డయాబెటీస్ మందు అంటే, పొద్దున్న లేవగానే ఓ పుల్ల తీసుకో, ఆ పుండు మీద మొత్తం 20 సార్లు పొడు అని ఉంటుంది. నువ్వు పుండు పెట్టి పొడిస్తే, పుల్ల పెట్టి పొడిస్తే ఏమవుతుంది? ఆ పుండు జీవితంలో తగ్గుతుందా? పైగా పెరుగుతుంది, అందుకే డయాబెటీస్ పెరుగుతాయి. పుండును పుల్ల పెట్టి కలిగితే ఏమవుతుంది? చచ్చే వరకు తగ్గకపోగా పెరుగుతుంది కదా. ఇదే డయాబెటీస్కో బీపీకో థైరాయిడ్కో గ్యాస్కో చేసే ఈ తప్పుడు వైద్యం ఇదే. ఈ పుల్ల అనేది మందు, మీరు ఈ మందు ఇచ్చినంతకాలం అంతే. నేను అందుకే ఏమంటాను, పుల్లను వదల బారే అంటాను, టైప్ తీసాల బారే అంటారు మందు. నువ్వు ఎప్పుడైతే దాని పుండు పొడవటం మానేసావో ఆటోమేటిక్గా అదే తగ్గుతుంది. సో వాట్ అబౌట్ స్టీవియా సార్? అంటే డైట్లో లేదమ్మా, స్టీవియా ఇస్ గుడ్ ఓకే ఇన్ జనరల్, జనరల్ వాడుకుంటే స్టీవియా ఇస్ గుడ్, కానీ స్టీవియా మీద ఎంతమందికి అవగాహన ఉంటుంది? అదే కదా సార్, ట్రూ. స్టీవియా మీద అవగాహన ఉండి వాడుకుంటే నార్మల్ డైట్లో మంచిదేనమ్మా. స్టీవియానే కాదు, నేను నార్మల్ డైట్ వాళ్ళకి తాటి బెల్లం సూచిస్తానమ్మా బెస్ట్ అనేది. తాటి బెల్లం కూడా కాదు, ఈత బెల్లం తాటి బెల్లం కంటే కూడా మంచిది. దాని తర్వాత తాటి బెల్లం ఉంది, లేదా నాటు బెల్లం, ఈవెన్ మన పల్లెటూరు పద్ధతిలో కాసిన దట్ ఈస్ ఫైన్ అమ్మా. అంటే ఇవి షుగర్ అంతా ఉండకుండా ఇంకా పోషక విలువలు కూడా ఉంటాయి, అంటే అందులో కాల్షియం బలంగా ఉంటుంది. ఇవి ఆర్టిఫిషియల్ అట్లా ఉండదమ్మా, అదంతా ఈవెన్ డి చాలా పోషక విలువలు ఉంటాయి నాటు వీటిలో. మీ బ్లడ్ లోని గ్లూకోజ్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ మీ శరీరంలో ఇన్సులిన్ సరైన పద్ధతిలో రిలీజ్ అవడానికి హెల్ప్ అయ్యే 12 రకాల ఆయుర్వేద గుణాలున్న బి బెటర్ వారి ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ని వాడండి. మీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోండి.